హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన వీడియోలో టమాటా రసం చేసి చూపించబోతున్నానండి. టమాటా రసాలని రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో ఈ రసం అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇలా కనుక ఒక్కసారి ట్రై చేశారంటే మీరు రసం పెట్టిన ప్రతిసారి కూడా ఇలాగే చేస్తారు. మనకి హోటల్లో లాగా భలే గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఎన్ని కర్రీస్ ఉన్నా సరే రెండు ముద్దలు రసం పోసుకొని తిన్నామంటే పొట్టకి లైట్గా హాయిగా అనిపించింది. ఇలా గనక రసం చేసి పెట్టారంటే ఆ రోజు భోజనం తృప్తిగా ఇంటిల్లి పాది తినేయచ్చు. మరి ఇప్పుడు ఈ రసం చేసుకోవడానికి ఇక్కడ నేను ఎర్రగా పండిన 3 మీడియం సైజు టమాటాలని తీసుకున్నాను. ఈ టమాటాల్లో నుంచి 2 టమాటాలు తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక టమాటా ఉంది కదా, ఆ టమాటాను కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మీడియం సైజులో నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని 2-3 సార్లు నీళ్ళను పోసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఒక చిన్న గ్లాసు నీళ్ళను పోసుకొని చింతపండుని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి ఉంచాను. ఈ చింతపండును కూడా నీళ్ళేం వేయకుండా మిక్సీ జార్లోకి తీసుకొని టమాటాని చింతపండుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలోకి ఇలాంటి జల్లెడ పెట్టేసుకొని మిక్సీ పట్టించిన చింతపండు టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా కూడా జల్లెడలోకి తీసుకొని మనం చింతపండు నానబెట్టంగా వాటర్ అనేది ఉన్నాయి కదా, ఆ వాటర్ను వేసుకొని ఆ వాటర్ ఇంకొక చిన్న గ్లాసు వాటర్ కూడా పోసుకొని గరిడెతోటి ఈ విధంగా కొంచెం నొక్కినట్టు అన్నామంటే ఆ ప్యూరీ అంతా జల్లెల్లో నుంచి కిందకి దిగిపోయింది. ఇలా ప్యూరీ అంతా తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూను తాలింపు గింజలు, 1-2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసేసుకొని కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూను ఇంగువ కూడా వేసుకోవాలండి. రసానికి మెయిన్ ఇంగ్రీడియంటే ఇంగువ. ఇంగువ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగువ కూడా 1/4 టీ స్పూన్ వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1 చిన్న ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందాకే మనం 1 టమాటాను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ టమాటాను కూడా వేసుకొని మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపోయిన ఉప్పు, 1/4 స్పూను కారం వేసుకోవాలి. కారం ఎక్కువ పట్టదండి, మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. కారం 1/4 స్పూను వేసుకొని 1/4 నిమిషం పాటు వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆచి రసం పొడి తీసుకున్నాను. 1 స్పూను ఈ రసం పొడి కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. 1/4 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ రసం పొడి, మీకు ఏది కావాలంటే ఆ రసం పొడి అయితే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆచి రసం పొడి అయితే వేసి 1/4 నిమిషం పాటు ఫ్రై చేశాను. ఇప్పుడు మనం తీసి పెట్టించిన ఈ ప్యూరిని అంతా వేసుకొని రసానికి తగ్గట్టు వాటర్ కూడా పోసుకోవాలి. మీరు తినే పులుపును బట్టి వాటర్ అనేది ఎక్కువ తక్కువ చూసుకొని పోసుకోండి. ఇక ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఇవన్నీ కూడా సరిపోయినాయో లేదో, పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ పులుపు తింటారు, ఒక్కొక్కరు తక్కువ తినవచ్చు. దానికి తగ్గట్టు వాటర్ అనేది పోసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసాను. ఇప్పుడు ఈ రసాన్ని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి టమాటా రసం రెడీ అండి. ఈ పద్ధతిలో ఒకసారి రసం అనేది పెట్టి చూడండి. చికెన్ ఫ్రై అలాంటివి చేసుకున్నప్పుడు ఇలా రసం పెట్టారంటే ఇంటిల్లి పాది కూడా తృప్తిగా తినేస్తారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.